फ्रेंड्स मुंदुगा मन चैनल नी सब्सक्राइब चेसुकोंडी पक्कन उन्न बेल आइकन वस्तुंदी दानि तर्वात टैप चेसिन तर्वात इक्कड ఆల్ అనే నోటిఫికేషన్ ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. ఏదైనా న్యూ వీడియో పెడితే కనుక మీ యొక్క మొబైల్కి అనేది నోటిఫికేషన్ అనేది రావడం అయితే జరుగుతుంది. సో ఈ విధంగా అందరూ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో వచ్చేసి హైదరాబాద్లో ఉన్న 24/7 ఇన్ టచ్ కంపెనీ నుండి అయితే ఒక మంచి జాబ్ నోటిఫికేషన్ అనేది రావడం అయితే జరిగింది. సో ఇక్కడ వచ్చేసి మనకు ఏకంగా 1000 జాబ్ ఓపెనింగ్స్ అయితే ఉన్నాయన్నమాట. వీళ్ళకు సంబంధించిన ఆల్ ఓవర్ లొకేషన్స్లో ఉన్న బ్రాంచెస్లో వచ్చేసి 1000 ఓపెనింగ్స్ కోసం అయితే వీళ్ళు హైరింగ్ అనేది చేసుకుంటున్నారు. సో వీళ్ళు వచ్చేసి వాక్ ఇన్ డ్రైవ్ అనేది కండక్ట్ అయితే చేస్తున్నారన్నమాట. సో డైరెక్ట్ మీరు ఇంటర్వ్యూకి వెళ్ళి సెలెక్ట్ అయితే కనుక జాబ్ అనేది రావడం అయితే జరుగుతుంది. సో చాలామంది ఆన్లైన్ ద్వారా అప్లై అయితే చేస్తున్నారు కదా. సో ఈ యొక్క జాబ్స్ చాలా సోర్సెస్ నుండి చాలామంది అయితే అప్లై చేస్తున్నారు. సో దాంట్లో ఏదైతే బెస్ట్ రెజ్యూమ్ ఏదైతే అంటే బెస్ట్ స్కిల్స్ ఉన్న పర్సన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి మాత్రం ఆ కంపెనీ జాబ్ అనేది ఇవ్వడం జరిగింది. యాజ్ వెల్ యాజ్ మనమైనా సరే ఏ కంపెనీ అయినా సరే వాళ్ళకు శాలరీ పే చేస్తున్నారు కాబట్టి వాళ్ళకు బెస్ట్ పర్సన్ ఎవరైతే ఉంటారో ఈ యొక్క పొజిషన్కి వాళ్ళని మాత్రం హైర్ అనేది కూడా చేసుకోవడం అయితే జరుగుతుందన్నమాట. సో ఈ యొక్క 24/7 ఇన్ టచ్ కంపెనీలో ఉన్న వాకింగ్ డ్రైవ్ గురించి అయితే తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఇంతకన్నా ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఫ్రెండ్స్ తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. 24/7 ఇన్ టచ్ కంపెనీలో వాకింగ్ డ్రైవ్ అనేది నడుస్తుందన్నమాట. యూహెచ్ఆర్ ప్రాసెస్ కింద నిన్న 3వ తారీఖు నుండి 7వ తారీఖు వరకు అయితే వీళ్ళు వచ్చేసి వాకింగ్ డ్రైవ్ అనేది కండక్ట్ అయితే చేస్తున్నారు. మాదాపూర్ లొకేషన్లో వచ్చేసి మనకు కంపెనీ అనేది ప్లేస్ అవ్వడం అయితే జరిగింది. సో వాళ్ళకి సంబంధించిన కాంటాక్ట్ డీటెయిల్స్ కూడా ఇవ్వడం అయితే జరిగింది. సో ఇక్కడ వచ్చేసి మనకు 1000 జాబ్ ఓపెనింగ్స్ అయితే ఉన్నాయన్నమాట. సో మీరు డైరెక్ట్ వాకింగ్ ఇంటర్వ్యూకి అటెండ్ అయితే కనుక ఈ యొక్క జాబ్స్ అనేది కూడా మనకు రావడం అయితే జరుగుతుందన్నమాట. జాబ్ డిస్క్రిప్షన్ విషయానికి వస్తే ఈ యొక్క కంపెనీకి సంబంధించిన ఎవరైతే కస్టమర్స్ ఉంటారో క్లయింట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ నుండి అయితే మనకు కొన్ని ప్రాబ్లమ్స్ క్వైరీస్ అనేది రావడం అయితే జరుగుతుంది. దానికి మనము రిసాల్వ్ అనేది ఇవ్వాల్సి అయితే ఉంటుంది, అంటే దానికి ఒక సొల్యూషన్ అనేది ఇవ్వాల్సి అయితే ఉంటుంది. అది దేని మీద ఇవ్వాలంటే వెబ్ చాట్, ఈమెయిల్ బేస్డ్ కమ్యూనికేషన్ టూల్స్ ద్వారా అయితే మనము ఇవ్వాల్సి అయితే జరుగుతుంది. దానికి ఎలా కమ్యూనికేట్ అవ్వాలనేది కూడా కంపెనీ మనకు నేర్పిస్తుందన్నమాట. మనం జాబ్లో జాయిన్ అయినాక మనకు నేర్పిస్తారన్నమాట. సో క్యాండిడేట్ ప్రొఫైల్ విషయానికి వస్తే ఎనీ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసిన వాళ్ళు, నో బ్యాక్లాగ్స్, ఇప్పుడు ప్రజెంట్ చదువుతున్న వాళ్ళు మాత్రం ఎలిజిబుల్ అయితే కాదు. మీరు గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసుకొని మీ చేతిలో మెమో ఉంటే కనుక ఈ యొక్క జాబ్స్ అనేది కూడా మీరు అప్లై అయితే చేసుకోవడానికి అయితే ఎలిజిబుల్ అవుతారు. ఎటువంటి వర్క్ ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళు ఎవరైనా సరే అప్లై అయితే చేసుకోవచ్చు. జీరో నాలెడ్జ్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే మీరు వెళ్ళొచ్చు, మీకు ట్రైన్ చేస్తారు. ట్రైన్ చేసిన తర్వాత మీకు వర్క్ అనేది కూడా అసైన్ చేయడం అయితే జరుగుతుందన్నమాట. ఎక్స్పీరియన్స్ ఇన్ ఈ కామర్స్ వరల్డ్ ప్రిఫర్ అని కూడా ఇవ్వడం జరిగింది. మీకు అడిషనల్గా ఏదైనా వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంటే కనుక ఇంకా మంచి జాబ్ రోల్లో స్టార్టింగ్లోనే మీకు మంచి శాలరీ కావచ్చు, మంచి జాబ్ రోల్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుందన్నమాట. సో ఎక్సలెంట్ టైపింగ్ స్కిల్ అయితే ఉండాలి. ఇది వచ్చేసి కంప్యూటర్ మీద అయితే కంప్యూటర్ బేస్డ్ వర్క్ కాబట్టి మీకు మంచి టైపింగ్ స్కిల్స్ అయితే ఉండాలి. విల్లింగ్ టు వర్క్ ఇన్ నైట్ షిఫ్ట్స్ కూడా వీళ్ళు ప్రొవైడ్ అయితే చేస్తున్నారు 24/7. అదేవిధంగా మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే అప్లై అయితే చేసుకోవచ్చు. ఇది వచ్చేసి ఫుల్ టైం పర్మనెంట్ జాబ్ అన్నమాట. నాన్ వాయిస్ ప్రాసెస్ కింద కస్టమర్ సక్సెస్ సర్వీస్ ఆపరేషన్స్ కింద అయితే మనము వర్క్ అనేది కూడా చేయాల్సి అయితే ఉంటుంది ఫ్రెండ్స్. సో ఈ యొక్క జాబ్స్కి సంబంధించిన వివరాలు వచ్చి ఇంతే అన్నమాట. సో దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు కావాలంటే నేను ఇదే వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇదే స్క్రీన్ వీడియో అంటే వెబ్సైట్ లింక్ అనేది, కంపెనీ వెబ్సైట్ లింక్ అనేది ప్రొవైడ్ అయితే చేశాను. దాన్ని ట్యాప్ చేసి ఓపెన్ చేస్తే కనుక మీకు మరిన్ని వివరాలు కూడా తెలుస్తుంది. అడ్రస్ కావచ్చు, లొకేషన్స్ కావచ్చు, మరిన్ని వివరాలన్నీ అన్నమాట. సో ఆ యొక్క లింక్ కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే ప్రొవైడ్ చేశాను ఫ్రెండ్స్, అక్కడ కూడా మీరు చూడవచ్చు అన్నమాట ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.